హాయ్, వెల్కమ్ టు షో సైఫర్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రై అటుకులు. ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రై అటుకులు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా మందంగా ఉండే అటుకులని మనకు కావాల్సినవి తీసుకోండి. చూసారు కదా, ఇలా మందంగా ఉండే అటుకులు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అటుకులు ఫ్రై అయ్యేంత ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, ఆయిల్ వేడైందో లేదో టెస్ట్ కోసం ఒకటి వేసి చూడండి అటుకులని. అది తొందరగా పైనకు వచ్చేస్తే వేడైనట్టే. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసేసుకుంటూ తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతాయో ఆయిల్లో వేయగానే. చూసారు కదా, చాలా బాగా పొంగాయి కదా. ఇలా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసేయండి. ఎక్కువ ఆయిల్ ఏం అబ్జర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ కొంచెం ఇలా కొన్ని కొన్నిగా వేసేసుకొని ఆయిల్ నుండి తీసేయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ తీసేసుకోవాలి. ఇలా చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం ఆయిల్లో వేసి తీస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. అటుకులు వేయించి తీసిన తర్వాత మనకు కావలసినన్ని పల్లీలు, పల్లీలని కూడా కొద్దిగా వేయించండి ఆయిల్లోనే. సరే కదా, కొంచెం వేగాయి కదా. వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 3-4 ఎండుమిర్చి తీసుకోండి. తర్వాత కరివేపాకు, వీటిని వేసి ఒకసారి ఇలా వేయించండి. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కారం, కొంచెం సాల్ట్. సాల్ట్ కారం టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. తర్వాత వెల్లుల్లిని కొంచెం చిట్ల కొట్టేసి ఇలా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం పుట్నాలు. ఇప్పుడు మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి తాలింపులో వేసేసి తాలింపు మొత్తం అటుకులకు కలిసిపోయేటట్టు ఇలా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోవాలి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ, ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా పనిచేస్తాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఒకసారి ప్రెస్ చేసి చూడండి ఎంత కరకరలాడుతూ పొడి పొడిగా అయిపోతున్నాయి కదా. చాలా బాగుంటాయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.